మీ పార్టీలో చేరినప్పటి నుంచి మీకు ఏదో విధంగా ఒడిదుడుకులు ఎదురవుతూ ఉన్నాయి, మీకు ఎప్పుడు పార్టీ మీద కానీ అధిష్టానం మీద కానీ ఏం కోపం రాదు? కోపం వ్యక్తిగతంగా రావడం సహజం, కాకపోతే మనం అంటే మనం ఒక వ్యవస్థలో పనిచేసేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉండవచ్చు, మనకు అనుకూలంగా రాకపోవచ్చు. దాన్ని మనం వేరే వాళ్ళని బాధ్యత చేయడం కంటే కూడా మన వంతు ఒక కరెక్షన్ వేలో వెళ్తే బాగుంటుందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. ఆ రకంగా ఇక ముందు ఇటువంటి ఒడిదుడుకులకి లోను కాకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఎలక్షన్ మూమెంట్లో చిట్ట చివరి వరకు కూడా మీకు టికెట్ వచ్చే 90% వచ్చేసింది అనుకున్నారు. చిట్ట చివరి కూడా మీరు రాకపోయినా మీరు మా పార్టీ కోసం పనిచేశారు. కానీ ఈరోజు పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకోకుండా మీ దగ్గర పనిచేసిన వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇవ్వడం ఎంతవరకు? నాకు మామూలుగా అయితే నేను రాజకీయాల్లో అంటే పారదర్శకత ఉంటుందని అనుకున్నాను, కానీ అంటే కొంతమంది ఎటువంటి పార్టీ అయినా కూడా కొన్ని ప్రలోభాలు చేస్తారు, ప్రలోభాలకి కొన్ని అని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాను. కాబట్టి ఇక మనం ఎవరిని అంటే ఎవరిని నిందించి ఏదో మనం డబ్బు పొందాలనుకోవడం మనస్తత్వం కాదు. నేనైతే ఇక పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగానే ఈ నియోజకవర్గ ప్రజలకి అయితే అందుబాటులో ఉంటాను. సమస్యల మీద కొంతవరకు నేనంటూ ఒక నా రామశిట ముద్ర అనేది ప్రదర్శిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు మనస్తాపానికి గురయ్యి పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు అంటే? అంటే ప్రచారాలు ఎన్నైనా జరుగుతాయి, కానీ ఒక రకంగా అంటే ఇబ్బంది పడిన మాట కూడా వాస్తవమే అయినప్పటికీ అంటే మన శక్తి సామర్థ్యాలు మనకున్న పరిమితులను కూడా గుర్తిరిగి కొంత ఒక్కొక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది మన వ్యక్తిగత విషయం కాదు, ఒక పార్టీ పరంగా నిర్ణయం జరిగినప్పుడు లేకపోతే జరిగినప్పుడు కొంతమంది సలహాలు సూచనలు కూడా తీసుకోవాలి. ఏదైనప్పటికీ ప్రజలకు మంచి చేయాలని చెప్పి వచ్చాను కాబట్టి కావాలి నియోజకవర్గంలో అయితే నేను ఖచ్చితంగా నా వంతు పాత్ర పోషిస్తాను. ఇప్పుడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా అతనికి ఇచ్చారు కాబట్టి అతని దగ్గర మీరు పనిచేయడానికి మీరు సమకూర్గా ఉన్నారు. అంటే నాకు తెలిసి నాకు ఈ మధ్యనే పరిచయం అతను, నాతో ప్రవర్తించిన తీరైతే చాలా నాకు అసహనం వ్యక్తమైంది. సో మనం ఏంటంటే ఫస్ట్ ఎక్కడ పనిచేసినా కూడా ముందు ఆత్మాభిమానం అన్నది ముఖ్యం. నేనైతే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎవరితో అంటే వాళ్ళతో క్యారెక్టర్లెస్ ఫెలోస్తో మనం పనిచేయాలంటే ఒక్కోసారి ఆలోచించి పనిచేయాలి. కాబట్టి అది అంటే ఒక ఆలోచన అయితే చేయాలి, కానీ వెంటనే డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నాను. పార్టీలో కొనసాగుతారా డ్రాప్ అవుతారా? పార్టీలో కొనసాగాలి, ఎందుకంటే కొనసాగాలి ఖచ్చితంగా, కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు జెండాన్ని మోసిన తర్వాత అర్ధాంతరంగా వదిలేస్తే ఏంటంటే మీలాంటి వాళ్ళకు కూడా సందేహాలు వస్తాయి, అంటే పార్టీ మీద కానీ నా మీద కానీ. కొంత ఆ సందేహాలకి నివృత్తి చేసుకొని అవసరమైతే కొనసాగడమా లేకపోతే మన సొంత అజెండాతో ప్రజల్లోకి వెళ్ళడం అన్నది నిర్ణయించుకుంటారు.